తూర్పు గోదావరి జిల్లా లావకొత్తూరు గ్రామంలోని నాబార్డ్ నిధులతో నిర్మించిన ఆంధ్రప్రదేశ్ బాలయోగి గురుకుల పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపి విశ్వరూప్ హాజరయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్యంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టారని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. తిరుపతి విశ్వరూప్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు శ్రీ హరికిరణ్ గారు వారు అందరూ రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు ఎంతో బాగా చదువుకునే విధంగా ఈ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ డెవలప్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఉన్న పిల్లలందరూ భక్తి శ్రద్ధలతో చదువుకుంటారని, ఎందుకంటే సుమారు 540 రోజులు పిల్లలందరూ విద్యకు దూరంగా ఉన్నారు. ఉపాధ్యాయులకి చాలా బాధ్యత ఉంది. ఈ 540 రోజుల క్లాసులో కూడా పిల్లల్ని ఏదో రకంగా పికప్ చేయవలసిన బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంది. తప్పకుండా వీళ్ళందరూ కూడా ఉపాధ్యాయులు అందరూ కూడా పిల్లల్ని పికప్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను. ఈరోజు తుని నియోజకవర్గంలో లోవనూతూరు గ్రామంలో తుని మండలంలో ఒక సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ఏదైతే 5వ తరగతి నుంచి 10వ తరగతి దాదాపు 480 కెపాసిటీ ఉండే ఈ కొత్త నూతన భవనం అలాంగ్ విత్ డార్మెటరీ, డైనింగ్ ఫెసిలిటీ అండ్ అకాడమిక్ బ్లాక్ మూడు కూడా గౌరవ మంత్రి వర్యులు పినిపే విశ్వరూప్ గారు, అట్లాగే స్థానిక శాసనసభ్యులు దాడిశెట్టి రాజా గారు, సెక్రటరీ సొసైటీ సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ నవ్య గారు, మేమంతా కూడా ఇక్కడికి వచ్చి ప్రారంభించాం. చాలా సంతోషంగా ఉంది. ఒక లొకేషన్, ఈ ప్రాంతమే మీరు చూస్తే ఇది ఒక ఎలివేటెడ్ ప్లేస్లో ఒక హిల్ స్టేషన్లో ఉన్నట్టు, చుట్టూ కొండలు, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. సో మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం ఆరోగ్యం విద్య విద్యకి రెండు కళ్ళుగా చేసుకొని ముందుకెళ్తుంది. రెండింటికి ఇచ్చే ఇంపార్టెన్స్ మరి ఏ విధ ఇంకొక మూడో అంశం దేనికి లేదు, ఆరోగ్యం విద్య రైతాంగం. ఈ మూడు ఇంపార్టెంట్ టాప్ 3 ముఖ్యమంత్రి గారు అట్లాగే ప్రభుత్వం దృష్టిలో. ఈ విద్య ఈ స్కూల్ వరకు వస్తే కనుక ఇట్లాంటివి ఇంకా రెంటెడ్ బిల్డింగ్లో అతి దారుణమైన పరిస్థితిలో ఈ స్కూల్ రన్ అయ్యే స్కూల్కి ఈరోజు ఒక నూతనమైన బిల్డింగ్ వచ్చింది ఇక్కడ చెప్పారు. కాబట్టి వాళ్ళకి ఇంత మంచి భవనం రావడం చాలా సంతోషకరం. దీంట్లో ఈ స్కూల్ నాడు నేడు రెండో విడతలో కూడా ఉంది. అంటే రేపు పొద్దున్న కొన్ని రోజుల్లో ఒక బ్రాండెడ్ ఫర్నిచర్, ఏదైతే నాడు నేడు రెగ్యులర్ స్కూల్స్కి ఏదైతే మనకి నిన్నే చూశారు మీరు ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి నాడు నేడుని ఒకటో విడతను అంకితం చేయడం జరిగింది, రెండో విడతని శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ స్కూల్ ఆ శంకుస్థాపన చేసిన ఆ 13,000 స్కూల్ ఏవైతే రాష్ట్రంలో ఉన్నాయో దాంట్లో ఇది ఒక స్కూల్ ఉంది. సో దీనికి రానున్న రోజుల్లో ఒక మంచి ఫర్నిచర్ అవన్నీ కూడా రానున్నాయి.